టీమిండియా టెస్ట్ సారథి స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా 1-2 తేడాతో ఓటింపాలయ్యాక విరాట్ కోహ్లీ ఆ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందే అతడు T20 వన్డేల కెప్టెన్ గాను వైదొలిగాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రోహిత్ శర్మ పైనే పడింది. మూడు ఫార్మెట్లలో అతడే జట్టును నడిపించాలని అటు అభిమానులు ఇటు మాచీలు భావిస్తున్నారు. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.